हाई फ्रेंड्स मन की एयर फोर्स ग्रूप एक्स वाई संबंधी नवंबर 4th फर्स्ट शिफ्ट मन के आलरेडी कोई डिस्कस इंका कोई एडिशनल मन तेजा क्वेश्चन तेसना अभी तेयर एग्जामिनेशन रास्टी चपड़ने बाध्यता एंकंटे ना सारे माटा ओके मनमान आ क्वेश्चन क्लारी लेकिन स्टार्ट लेट्स बिगिन अवर एपिसोड फ्रेंड्स शेयर चेक मर्चीपू ముందుగా ఫ్రెండ్స్ మనము UFJUS.com అనే వెబ్‌సైట్ కి అయితే వచ్చేసాం ఇక్కడ సో ఇక్కడ చూడండి మీరు నేనే నేను చెప్పినా చెప్పకపోయినా గానీ మీరు ఏది ఇక్కడికి వచ్చి అయితే చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూ ఇది ఓకే మనకి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ వై ఉంది సరే సో మనకి ఏంటంటే ఏ రోజు ఆ రోజు ఏ షిఫ్ట్ ఆ షిఫ్ట్ కాకుండా సో ఇందులోనే మనం అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం ఓకే సో ప్రతిది కూడా ఆ రోజున మొత్తం కూడా అయితే ఇక్కడ అయితే ఉంటాయి అన్నమాట సో మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవడానికి నేను తొందరలో వెళ్ళే గానీ మీకు ఈ వీడియో చూడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఓకే సో మళ్ళీ ఒకసారి అయితే అండ్ అక్కడ మిస్ అయినా గానీ ఇక్కడ అయితే తెలుసుకుంటాము సో అందుకంటే మనం లాస్ట్ నుంచి వద్దామా ఏమొద్దులేండి ఒక డిగ్నిటీగా మన ఫస్ట్ నుంచి వెళ్తే బెటర్ ఓకే ఎందుకంటే ఇందాక అందులో చెప్పాను లాస్ట్ నుంచి అన్నాను ఓకే వేరే విషయం మణిక పాత్ర బ్లాంక్స్ టు విజయఫీల్డ్ ఆ మణిక పాత్ర అనే ఆమె దేనికి సంబంధించినటువంటి అని అంటే టెన్నిస్ సంబంధించినటువంటి ఆమె ఓకే నెక్స్ట్ ఆపోజిట్ ఆఫ్ రాక్లిన్ అని ఏంటిదంటే అండ్ రోబస్ట్ అండ్ స్టెబిలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ సైన్స్ అంటే మనకి అలాన్ టూరింగ్ అంటాము కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అంటేనేమో చార్లెస్ బాబేజ్ వస్తారు కంప్యూటర్ సైన్స్ అంటే అలాన్ టూరింగ్ వస్తారు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి కామన్వెల్త్ అనేది 2020లో ఎక్కడ జరుగుతాయి అని అంటే మనకి యూకేలో జరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఓకే 2022లో ఓకే 2022లో జరుగుతాయి అక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి లోక్సభ స్పీకర్ ఎవరు అని అంటే ప్రస్తుతం ఓం బిర్లా గారు అయితే ఉండడం జరిగింది భారతీయ జనతా పార్టీ సంబంధించిన వారు ఓకే నెక్స్ట్ వేర్ ఇస్ లొకేటెడ్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే జర్మనీలో ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడండి ఆనందం అంటే రచించింది ఎవరు అని అడిగారు ఓకే 7th ఎవరు అని అంటే బకిన్ చంద్ర చటర్జీ అండ్ 8th వచ్చేసి చూడండి క్యాపిటల్ ఆఫ్ నేపాల్ నేపాల్ యొక్క క్యాపిటల్ ఏంటిదంటే కాఠ్మండు ఓకే అండ్ నెక్స్ట్ భూటాన్ కూడా అడుగుతారు నెక్స్ట్ ఇంకా కంటిన్యూ మణిపూర్ వస్తుంది తర్వాతకి నాగాల్యాండ్ ఇలా చాలా వస్తుంటాయి అది కూడా మీరు ఒకసారి చూసుకోండి ఓకే హూ ఇస్ ద లార్జెస్ట్ ఓకే ఇక్కడ వాట్ ఇస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఏంటిదంటే మనకి జూపిటర్ అనమాట ఏంటి జూపిటర్ ఆ ప్లానెట్స్లో కూడా వస్తాయి నేను ఆల్రెడీ ప్లానెట్స్ వీడియో చేస్తాను ఎఫ్జె డిజిటల్ అకాడమీలో మీరు చూడలేదు నేనేం చేయలేను ఓకే వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ 5.6 అని అంటే పర్సంటేజ్ 5.6 యొక్క పర్సంటేజ్ ఏంటంటే 0.14 వస్తుంది ఓకే అండ్ మీరు చేసి చూసుకోవచ్చు ఓకే వాల్యూ ఆఫ్ సైన్ 30 వాల్యూ ఏంటంటే 12 అనమాట ఇక్కడ వరకు మనం డిస్కస్ చేశారు ఇందాక ఓకే అవేసమ్ యొక్క సినానం ఏంటిదంటే బ్రీత్ కేటింగ్ అదేవిధంగా అమేజింగ్ అదేవిధంగా స్టన్నింగ్ ఓకే నెక్స్ట్ చూడండి వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఎస్బి యూఎస్బి యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదంటే యూనివర్సల్ సీరియల్ బస్ ఓకే యూనివర్సల్ సీరియల్ బస్ అండ్ నెక్స్ట్ చూడండి శివరాజు సింగ్ చౌహాన్ ఈజ్ ద సీఎం ఆఫ్ విచ్ స్టేట్ శివరాజు సింగ్ చౌహాన్ గారు ఏ యొక్క స్టేట్కి మనకి సీఎం అని అంటే మధ్యప్రదేశ్ ఓకే ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ అనమాట అండ్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు ఒకసారి అయితే రిఫ్రెష్ చేసుకోండి ఓకే సో మీకు ఏంటంటే అప్డేట్ లేదు సార్ మనకి ఇందాక ఉన్నట్టే ఉంది కానీ ఉన్నాయనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఒకసారి రిఫ్రెష్ చేయండి ఓకే చూసారా నేను రిఫ్రెష్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది ఓకే సో ఎందుకంటే నాకు తెలుసు కదా సో మీరు కూడా రిఫ్రెష్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు ఇంకా అప్డేట్ అవుతుంటాయి ఓకే అండ్ నెక్స్ట్ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం గారు అంటే నేను చెప్పాను శివుడు ఎక్కడ బొట్టు పెడతాడు మధ్యలో పెడతాడు నుదుటి పైన మధ్యలో పెడతాడు కాబట్టి మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఓకే అలా గుర్తుపెట్టుకోని చెప్పాను నేను చాలాసార్లు ధ్యాన్ చంద్ అవార్డ్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది ఏ యొక్క గేమ్కి సంబంధించినటువంటిది అని అంటే హాకీకి ఓకే కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం బైకార్బోనేట్ ఇదొకటి మన యొక్క సబ్స్క్రైబర్ అయితే మనకు సెండ్ చేయడం జరిగింది ఇక్కడ కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అంటే మనకి NaHCO3 అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసి మనకి అడగడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ అండ్ ప్యాసివైజ్ అయితే అడిగారు అండ్ నెక్స్ట్ రూట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఈక్వల్ టు బి అనేసి మనకి ఇవ్వడం జరిగింది సో ఏఎక్స్ ప్లస్ బి అది మనకి అండ్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క టైం పీరియడ్ అయితే అడిగారు అండ్ నెక్స్ట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 72 డిగ్రీస్ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 760 డిగ్రీస్ ఇచ్చారు అంటే మనం ఇది ఏ విధంగా చేయాలంటే 760 బై 72 చేసి మనకి 5 వస్తుంది అది షార్ట్ కట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క ఆన్సర్ అయితే మనకు కనుక్కోమని చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బిట్స్ సమానం అని చెప్పారన్నమాట ఒక బైట్ అనేది ఎన్ని బిట్స్ సమానం అంటే 8 బిట్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటినమ్ ఆఫ్ అబ్రాప్ట్ అంటే ఏంటిదంటే అండ్ గ్రోడియల్ అండ్ అన్హైరెడ్ ఓకే అండ్ హూ ఈస్ ద గవర్నర్ ఆఫ్ అస్సాం అస్సాం యొక్క గవర్నర్ ఎవరు అని అంటే ప్రొఫెసర్ జగదీష్ ముక్తి గారు అస్సాం యొక్క గవర్నర్ అనమాట
అన్నమాట. ఓకే, అండ్ లాస్ ఆఫ్ మోషన్ ఈజ్ గివెన్ బై హోమ్. లాస్ ఆఫ్ మోషన్ అనేది మనకి ఎవరు చెప్పారు, అది లాస్ ఆఫ్ మోషన్ గురించి అంటే మనకి న్యూటన్ అనమాట. ఓకే, న్యూటన్ లా ఉంటుంది కదా, అది చదివితే మనకి తెలిసిపోతుంది. అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ ఆధారంగా మీరు చేయొచ్చు. ఓకే, అండ్ హూ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ 2020, అంటే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క క్యాప్టెన్ ఎవరు అని అడిగారు. ఓకే, మనకి తెలిసిన విషయమే, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారు. ఓకే, సో మనకి ఇలా అయితే క్వశ్చన్స్ అడిగారు, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, మ్యాట్రిక్స్ కావచ్చు, బైనమీల్ థియరం కావచ్చు, అదేవిధంగా మనకి కాంప్లెక్స్ నెంబర్ అనేవచ్చు, అదేవిధంగా మనకి సర్కిల్స్ చాప్టర్ నుండి ఇలా మనకి చాలా అయితే అడగడం జరిగిందనమాట. చాలా మోడల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం గమనించాలి. ఇవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పట్లేదు, జనరల్ నాలెడ్జ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకుంటారు మన వాళ్ళు కాబట్టి వెంటనే అవి చెప్తున్నారు. అండ్ ఫిజిక్స్ కూడా అలా చెప్తున్నారు. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ తర్వాత ఫేమస్ పర్సన్స్ వస్తుంది, బుక్స్ అండ్ ఆథర్ నుంచి వస్తుంది, క్యాపిటల్ అండ్ కరెన్సీ వస్తుంది, అండ్ లేటెస్ట్ ఏదైనా మనకి ఇష్యూస్ ఏమైనా జరిగితే వాటి బేస్ మీద కరెంట్ అఫేర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మీకు చాలా సింపుల్గానే ఉంటుంది, మీరు ఒకసారి రాసి మీకు అర్థమైపోతుంది. అండ్ మీరు అయితే చూసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ట్రైన్ టు గెట్ అప్డేట్ అండ్ ప్రొవైడ్ ఆల్ షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఉంది చూసారా. అండ్ సో చూసారా, మేమంటే ఎప్పుడైతే సార్ కూడా అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం, మీరైతే ఇది ఫాలో అండి అనమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఎప్పటికీ కూడా మీకోసం అయితే ప్రతిదీ అప్డేట్ చేస్తూ వస్తుంటాం. సో మీరేం చేశారంటే కేవలం తెలుసుకోండి, మీరు ఎగ్జామినేషన్ అయితే రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.